అతి తీవ్ర తుఫానుగా మారిన ఫని తుఫాన్ మచిలీపట్నం తీరం నుంచి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫని తుఫాన్ వాయువు దిశగా పయనిస్తూ తుఫాన్ రేపటి నుంచి దిశ మార్చుకుని ఈశాన్య దిశగా పయనించే అవకాశం ఉందని, అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలోకి జాలర్లు ఎవరూ చేపలు పట్టేందుకు వెళ్లవద్దని, ప్రజలెవరూ కూడా తీర ప్రాంతాల్లో ఉండరాదని, తీర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. మన రాష్ట్రంపై ప్రభావం తక్కువే. 2-3 తేదీలలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, విశాఖపట్నం జిల్లాలో 1 మోస్తారు వర్షాలు కురిసే సూచనలు. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తాయని, 90 నుంచి 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్న ఆర్టీజీఎస్ తీర ప్రాంతాలకు సర్వేలెన్స్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న అధికారులు. తుఫాన్ ప్రభావం ఉండబోయే మండలాలు శ్రీకాకుళం జిల్లా గారా, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందాస, సంత బొమ్మాలి, పలాస, పొలాకి, నందిగాం, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, భోగాపురం, చిరుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూస పాటిరేగ, విశాఖపట్నం, భీమపట్నం ఈ మండలాలలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు సూచించారు. ఇది వాయు దిశగా పయనించి రాగల 12 గంటల్లో ఇది క్రమేపీ దాని దిశని మార్చుకొని ప్రస్తుతం నార్త్ వెస్ట్లీ డైరెక్షన్ ఉంది, అంటే వాయు దిశలో ఉంది. గ్రాడ్యువల్గా నార్త్ నార్త్ వెస్ట్లీ, తర్వాత నార్దర్లీ, తర్వాత నార్త్ ఈస్ట్లీ, అంటే ఉత్తర ఈశాన్య దిశగా మారి ఒరిస్సా తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఇది 3వ తేదీ సాయంత్రానికి ఒరిస్సా తీరంలో గోపాల్పూర్ చాందబలి మధ్యలో పూరికి దక్షిణంగా ఇది క్రాస్ అయ్యే అవకాశం ఉంది, అంటే తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం అంటే మన పోస్ట్కి దగ్గరగా, అంటే ఇప్పుడు విశాఖపట్నం నుంచి దగ్గరగా పోస్ట్ దగ్గరగా వెళ్ళడం వల్ల, విశాఖపట్నం తర్వాత కళింగపట్నం పోస్ట్కి అతి సమీపంలో వెళ్ళడం వల్ల దీని ప్రభావము నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రభావంలో ఫస్ట్ విండ్ శ్రీకాకుళం జిల్లాలో 2వ తేదీ సాయంత్రం నుండి, అంటే రేపు సాయంత్రం నుంచి, ఇంచుమించు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, అలాగే విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో రేపు సాయంత్రం నుంచి ఉండే అవకాశం ఉంది. అది 3వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుంది. తర్వాత దేర్ ఆఫ్టర్ ఇట్ విల్ డిక్రీజ్. అలాగే రెయిన్ఫాల్ యాక్టివిటీ రేపు మనకి వైజాగ్లోని చాలా చోట్ల, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంటుంది. నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్ అంతటికీ రెయిన్ఫాల్ బాధ్యంగా ఉంది, కానీ ఈ 3 జిల్లాల్లో మాత్రం చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. 1-2 దగ్గర భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 దగ్గర ఎక్స్ట్రీమ్లీ రెయిన్ఫాల్, అంటే 21 సెంటీమీటర్ దాటి ఉండగానే ఎక్స్ట్రీమ్లీ రెయిన్ఫాల్ అంటారు. ఎక్స్ట్రీమ్లీ రెయిన్ఫాల్ యాక్టివిటీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉంటుంది 2వ తేదీ, కానీ 3వ తేదీ మాత్రం ఈ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఫిషర్మెన్కి ఆల్రెడీ మేము ఇచ్చినటువంటి అది వార్నింగ్ కంటిన్యూ అవుతున్నది. అలాగే తీరంలో ఉన్న పోర్ట్లు అన్నిటికీ 3వ నెంబర్ హెచ్చరిక, లోకల్ కాషనరీ సిగ్నల్ LC3 అంటాం, LC3 కంటిన్యూ మేము వాడాము. LC3 మార్చడం జరిగింది, ఇంతకుముందు DWP, ప్రస్తుతం LC3 తీరంలో ఉన్న పోర్ట్లు అన్నిటికీ, అంటే కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, మొత్తం కృష్ణపట్నం అన్నిటికీ LC3 ఇవ్వడం జరిగింది. రేపు మధ్యాహ్నం నుంచి రెయిన్ఫాల్ యాక్టివిటీ ఉంటుంది. అలాగే ఇది తీరం, అంటే 3వ తేదీ సాయంత్రానికి ఒరిస్సా తీరంలో మనకి పూరి దగ్గరలో ఇది తీరాన్ని, అంటే దాటే అవకాశం ఉంది. కానీ అంతకు ముందే మనకి పోస్ట్కి ప్యారల్గా ఇది మూవ్ అవడం వల్ల, పోస్ట్కి అతి సమీపంలో మూవ్ అవడం వల్ల మనకి విశాఖపట్నం నుండి, అంటే శ్రీకాకుళం దగ్గరకు ఇంకా దగ్గర అవుతుంది, ఇంకా మనకి ఇచ్చాపురం దగ్గర పోస్ట్కి అతి దగ్గరలో ఉంటుంది. కాబట్టి మనకి 2వ తేదీ రేపు సాయంత్రం నుంచే మనకి వెదర్ స్టార్ట్ అవుతుంది. 2వ తేదీ సాయంత్రం నుంచే విండ్స్, రెయిన్ఫాల్ అంతా రేపటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎంత స్పీడ్? ఇది ఇంచుమించు, అంటే ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు సైక్లోన్ స్టామ్ 22-16 కిలోమీటర్లతో మనకి వెళ్ళింది, కానీ ఇప్పుడు జస్ట్ దిశను మార్చుకునే టైం కాబట్టి స్లో మూమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉంటుంది. స్లో అంటే ఎంత స్లోగా అంటే ఒక, అంటే ఇప్పుడు నార్త్ వెస్ట్లీ డైరెక్షన్ వాయు దిశ, తర్వాత నార్త్ నార్త్ వెస్ట్లీ చెప్పాను కదా, ఉత్తర వాయు దిశగా, తర్వాత ఉత్తర దిశగా, తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా, అంటే